మహిమాన్వితుడు మహిమోన్నతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీరు ఆత్మలో ప్రేమలో జ్ఞానంలో వర్ధిల్లుతున్నారని నేను భావిస్తూ ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మన దేవుడు గొప్పవాడండి, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఏనాడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఈరోజున ఈ యొక్క వాగ్దానాలు ఎందుకు మీకు అందించబడుతున్నాయంటే, ఈ వాగ్దానాలు దేవుడు మీ జీవితంలో స్వతంత్రింప చేసేటువంటి వాడు, వాగ్దానం ఇచ్చినటువంటి వాడు, వాగ్దానం నెరవేర్చేటువంటి వాడండి. మీరు ఎప్పుడైతే వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారో, దేవునికి ఇష్టలుగా మీరు బ్రతుకుతున్నప్పుడు ఈ వాగ్దానాన్ని దేవాదేవుడు మీ జీవితంలో ప్రత్యేక నెరవేరుస్తాడు. ఈ వాగ్దానం మీకు ఆదరణ కలుగు చేయాలని, ఈ వాగ్దానం ద్వారా సత్యాన్ని మీరు గమనించాలని, ఈ వాగ్దానం ద్వారా మీరు దేవునికి ఇంకా దగ్గరగా రావాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఎంతో ప్రయాసంతో ఈ వాగ్దానం మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి వీక్షించండి, అనేక మందికి షేర్ చేయండి, మీరు వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మీ జీవితంలో ప్రత్యేకంగా కురమరించబడతాయి. ఆలస్యం చేయకుండా దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28వ వచనం, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ ఇస్తున్న వాగ్దానము, ఇదిగో సదాకాలం నేను మీతో ఉన్నాను, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను. ఇక్కడ మనకు ఒక విషయం అర్థం కావాలి, యుగానికి సమాప్తం ఉంది. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను, అంటిల్ దిస్ వరల్డ్ ఎండ్స్ అప్ నేను మీతో ఉన్నాను, ఐల్ బీ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మోర్ అని ప్రభు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో మన బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ, ఈరోజున మన తోబుట్టులు, మన రక్త సంబంధాలు ఎంతకాలం మనతో ఉండగలుగుతారు? వారి లోకంలో బ్రతుకుతున్నంత కాలం మాత్రమే మనతో ఉండగలుగుతారేమో. భార్య ఉంటుంది, భర్తను అతిగా ప్రేమిస్తుంది, కానీ ఎంతకాలం వారు కలిసి ఉండగలుగుతారు? ఎంతకాలం వారు ప్రేమను పంచుకోగలుగుతారంటే కొద్ది టైమే, కొద్ది కాలమే. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. యుగ సమాప్తి వరకు నేను, దేవుని తోడు చాలా గొప్పదండి. అని లోకానికి వచ్చింది ఒక గొప్ప వాగ్దానం ఇవ్వటం కొరకు. శిష్యులు ఆ టైంలో భయపడుతున్నారు, ఎందుకంటే ప్రభు పరలోక రాజ్యానికి ఆరోహణం అవుతున్నాడు. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ విజ్ఞాపన చేయడం కొరకు వెళుతున్నప్పుడు శిష్యులు కంగారు పడుతున్నారు, హైరాణ పడుతున్నారు, ప్రభు మన నుంచి వెళ్ళిపోతున్నాడని వారు భావిస్తున్న టైంలో, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, నేను సదాకాలం మీతో ఉంటాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అవునండి, ఈరోజు ప్రభు మన ఫిజికల్గా ఆయన చూడకపోతున్నప్పటికీ ప్రభు ఆత్మ మనజులో ఉంది, ప్రభు ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు, మన సమస్యను అర్థం చేసుకునేటువంటి దేవుడు. మన ప్రభుకి అర్థం చేసుకునేటువంటి స్వభావం ఉందండి. మన ప్రభుకి సింక్రనైజింగ్ లైఫ్ ఉంది, సహానుభావం కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకు ఆకలి తెలుసు, దాహం తెలుసు, నిందించబడటం ఏంటి తెలుసు, శ్రమలు పొందటం ఏంటి తెలుసు, ప్రజల చేత అనుమానించబడటం తెలుసు. అన్ని పరిస్థితుల మీద ఆయనకు అవగాహన ఉంది. అందుబెట్టేనేమో ఆయన 60వ లోకానికి వచ్చాడు. మనం చేస్తున్న ప్రతి ప్రార్థనకు ఆయన దగ్గర జవాబు ఉంది. ప్రతి ప్రార్థన ఆయన అర్థం చేసుకోగలడు, ప్రతి ప్రార్థనకు జవాబునివ్వగలడు ఆయన. ఆయన సహానుభావం కలిగిన దేవుడు. ఎంత గొప్ప వాగ్దానం! ఈ రోజున మర్చిపోదు, నువ్వు దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఎక్కడికైతే వెళుతున్నావో, ఏ ప్రాంతంలో అయితే వెళుతున్నావో, ఆ ప్రాంతానికి దేవుడు నీతో పాటు వచ్చేటువంటి వాడు, నీకు తోడుగా ఉండేటువంటి వాడు. ఇస్రాయేల్కి తోడుగా ఉండి వాడిని నడిపించాడండి. దేవుడే కనుక తోడు లేకపోతే వారు ఎప్పుడు అరణ్యంలో చచ్చిపోయేవాళ్ళు, అరణ్యంలో ఆకలికి చచ్చిపోయేటువంటి వారు, ఆ వేడికి ఆ చలికి చచ్చిపోయేవారు. కానీ ప్రభు యొక్క కృప వారికి తోడుగా ఉంది కాబట్టి, ప్రభు వారితో నడిచాడు కాబట్టి కానాను యాత్రలో అద్భుత రీతిగా గమ్యానికి చేరుకోగలిగారు. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని వేసి కాచి కాపాడు. ప్రభు తన యందు భయభక్తులు కలిగిన వారిని ఏనాడు కూడా విడిచిపెట్టాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూత కావలి ఉండి వారిని రక్షించిన దేవుని లేఖను సరిస్తున్నాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి, ప్రభు వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీకు సదాకాలము ఆయన మీకు తోడుగా ఉండేటువంటి వాడు. విడిచిపెట్టేడు దేవుడు కాదు, బంధువులు విడిచిపెడతారు, తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తారు, తోబుట్టులు విడిచిపెడతారు. సమయం వస్తే ప్రపంచంలో ఏ బంధాలు కూడా నిలబడవు. కానీ దేవుడు మన జీవితాల్లో ఆయన మనతో ఉండేటువంటి వాడు, ఆయన మన జీవితంలో కార్యాలు జరిగించేటువంటి వాడు. నీతో ఉన్నాడు ఈ రోజున, భయపడద్దు, దిగులు పడద్దు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకు కొనసాగు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాగ్దానాన్ని ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. సదాకాలం నేను మీతో ఉంటానని వాగ్దానం చేశారు, నీకు వందనాలయ్యా. ప్రత్యేక నీ ప్రియులు ఎవరైతే ప్రభువా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఈ విజయం చూస్తున్నారో, వారితో మీరు నడిపించండి. నీ భయము, నీ యొక్క శక్తి, నీ బలము, నీ యొక్క ప్రభావం వారితో ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. వారికి ఉన్న ప్రతి కొరతలు తీర్చండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారి జీవితాల్లో తండ్రి స్వస్థత అనుగ్రహించండి. దురాత్మశక్తులతో పీడించబడుతున్న వారికి గొప్ప విడుదల అనుగ్రహించండి. అదే రీతిగా ప్రభువా వివాహం కానిటువంటి వారి జీవితాల్లో నన్ను ఏకాంగుల సంస్థలుగా చేయండి, సంతులైనటువంటి దాన్ని ఇల్లాలుగా చేస్తాను వాగ్దానం చేశారు.
గొప్ప ద్వారాలు అద్భుత కార్యాలు మీ ప్రజల జీవితంలో మీరు జరిగించమని వేడుకుంటూ యేసు నామం పేరు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గ్లోరియస్ ప్రాజెక్ట్ కోసం ప్రార్థించేయండి. భారతదేశంలోనే తొలిసారిగా క్రిస్టియన్ సాంగ్ మెడ్లీ 40 మంది దేవుని సేవకులతో రూపొందించబడుతున్న గ్లోరియస్ కోసం ప్రార్థించండి, సహకరించండి. దేవదేవుడు ఒక అద్భుత కార్యాన్ని ఈ యొక్క గ్లోరియస్ ద్వారా భారతదేశంలో ఒక రివైవల్ ని తీసుకురాబోతున్నాడు. అందరి బట్టి ప్రార్థించండి, సహకరించండి. గాడ్ బ్లెస్ యూ. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 నుంచి 8 గంటల వరకు, 8 నుంచి 10 గంటల వరకు, 10 నుంచి 12 గంటల వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 గంటలకి శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ఆత్మను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్ట్ టెంపుల్లో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు, అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ టెంపుల్లో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను, కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం, రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి, 888-6000-999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం, మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. కుటుంబాలతో తరలరండి, అద్భుతాలని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.